హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్ల టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు ఇంట్లో మనం రకరకాల భగవంతునికి దీపం పెట్టుకుంటాం ఉదయం పెట్టుకుంటాం సాయంత్రం పెట్టుకుంటాం మూడు వత్తులని ఒక ఒత్తు అని ఇట్లా కామాక్షి దీపం అని పెట్టుకుంటాం కదా అఖండ దీపం అనేది ఎప్పుడు పెట్టుకోవాలి ఏదైనా దీక్షలో ఉన్నప్పుడు అఖండ దీపాలు పెడతారు జయ మామూలు రోజువారీ దీపం వేరు ఒక్కొక్కళ్ళకి సారి ఉంటుంది పొద్దునుంచి తెల్లవారి పొద్దు దాకా దీపం ఉండాలి అని రాత్రి తెల్లవార్లు దీపం వెలగాలని మామూలు దీపారాధనే కొంచెం ఎక్కువ నూనె పోసి సన్నగా వెలుగుపెట్టి పొద్దునుంచి సాయంత్రం దాకా వెలిగేలాగా పెట్టుకుంటారు కొంతమంది ఈ అఖండ దీపం అంటే సాధారణ దీపారాధన కాకుండా అఖండానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి బియ్యము ధాన్యం పోసి తర్వాత దానికి అసలు అలంకారం అది చేసి అప్పుడు ఈ పెద్ద పెద్ద దీపం పెడతారు పెద్ద ప్రమిదిలో వేస్తాం కదా పెద్ద ఒత్తి ఒకటే ఒత్తి వేస్తాం కదా ఒకటే ఒత్తి అవి రెండు రెండు ఒత్తులు లేదా మూడు ఒత్తులు పేని ఒక 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 స్వరూపంగా ఒక జ్యోతి అఖండం అంటే ఒక్క జ్యోతి ఈ అఖండ దీపారాధన ఇప్పుడు తొమ్మిది రోజుల దీక్ష ఐదు రోజుల దీక్ష అలా ఉన్నప్పుడు పెడతారు అయితే ఈ అఖండ దీపానికి చిన్న నియమం ఉంటుంది అదేంటంటే కొడిగడుతుంది ఆ కొడి తీసి మలిపి మళ్ళీ కొంచెం ద్యోతిని ప్రజ్వలనం చేయాలి ఎక్కడ పడితే ఎక్కడ బాత్రూములకి వెళ్ళొచ్చి బయటికి వెళ్ళొచ్చి దీపారాధన దాన్ని ముట్టుకోకూడదు మడిగా చేయాలని మా ఇళ్లలో పత్రిక మడిగా చేయాలని ఒక వెంకటేశ్వర దీపారాధన చేసినప్పుడు ఏదైనా దీవ దేవాలయం మన సత్యనారాయణ వ్రతము గృహప్రవేశము వివాహాది శుభకార్యాలప్పుడు చేస్తే ఇది మన ఇది చేస్తాం కదా మన చలిమిడి దీపారాధన చేస్తాం పెద్ద చలివిడి ఎక్కువ గుంత చేసి అందులో పెట్టి పెడతారు ఎప్పటిదాకా వెలిగితే అప్పటిదాకా దాన్ని అట్లా పూర్తిగా వెలగనిస్తారు వెంకటేశ్వర దీపారాధన కూడా అంతే పెద్ద ప్రమిద పోసి ఒత్తిడి ప్రమిద పెట్టి అందులో బాగా ఆవున పోసి వ్రతాలు చేసేటప్పుడు అట్లా కొందరి ఇళ్లలో ఉంటుంది కానీ మనం అఖండం అనగానే దసరా తొమ్మిది రోజులు వసంత నవరాత్రులు వసంత నవరాత్రులు అంటే చైత్ర శుద్ధ పాడ్యం అయితే పండగ నుంచి మొదలుపెట్టి రాములవారి పెళ్లి పండగ పట్టాభిషేకం దశమి నాటి దాకా ఉంచుతారు ఇవి మనం సాధారణంగా ఇళ్లలో కంటే దేవాలయాల్లో చూస్తాం ఇంట్లో ఇలా దీక్షగా ఉంచుకునే వాళ్ళు దీన్ని పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు ఏదైనా జయ నిన్ను బెదిరించడం ఎంతసేపు అంతే కదా గారు ఒక్క మాట చెప్పు ఇప్పుడు నా వీక్నెస్ ఏదో తెలిసిందంటే వెంటనే బెదిరించవచ్చు బెదిరించవచ్చు బెదిరించడం చాలా సులువు బెదురుకి లోనైన వాళ్ళు ఏమైపోతారు అనేది వాళ్ళ వాళ్ళ ఫేట్ అంతే అంతే ఒకళ్ళు పిచ్చ టెన్షన్ పడిపోతారు అవును ఈ అఖండం ఆరకూడదు చెప్పాము అదివేళ మలకూడదు ఉంచాలి ఉంచగలిగితేనే పెట్టు నువ్వు పెట్టాలి అది మలకూడదు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అంటే పెట్టకపోయినా పర్వాలేదు రోజువారెడ్డి దీపారాధన చేసుకోండి ఇంట్లో నలుగురు పెద్ద ఉండి పెద్దవాళ్ళు ఉండి నీకు వెన్నుదన్ను ఉండి ఇంట్లో పని చేసుకునేందుకు అవకాశం ఉండి నువ్వు బయటికి వెళ్తే నీ ఇల్లు దీపాన్ని కనిపెట్టుకుని ఉంటే ఎందుకు ఇంట్లో పెద్ద దిక్కుంటే అప్పుడు నువ్వు అఖండం పెట్టుకోవాలి ఏ అవకాశం నువ్వే అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళవు నీకే పరమ శ్రద్ధ నీకు అదేదో నువ్వు ఏమిటో చాలా చేయగలవు పాపం నువ్వు అలాంటప్పుడు పెట్టుకో నీకు భయం ఉంటే చేయకూడదు ఇలాంటివి అమ్మో నెత్తండుస్తుందని నెత్తండించడం కాజ చటుక్కున కళ్ళ కరెంటు ఒకసారి ఏమవుతుంది మన పరిస్థితి అంధకార బంధనం అయిపోదు దీపం మలిగినా అంతేనమ్మా భయపెడతా ఎట్లా అసలు చేయటం మానేస్తారు కాదు మరి అంతే కదా నేను ఎప్పుడు నాకు ఒకటే సిద్ధాంతం ఉంటుంది జయ మీరు ఇది ఎక్కడ చదివారు అని అడిగారు ఒక ఒకరు ఎవరు నన్ను ఎక్కడైనా చదవాలా ఆలోచించం మనం చదవాల్సిందేనా మనం రోజువారడి దీపారాధన చేసుకో అదేంటండి పది రోజులకు అఖండం పెట్టాలి మీరు చెప్పలేదు పెట్టకపోయినా పర్వాలేదని అలా ఎలా చెప్తారు మీరు పెట్టాలి అసలు పది రోజులు చేయక్కర్లేదు మీకే మీరెవరు కూడా చేయక్కర్లేదు మీ ఇంట్లో లేకపోతే చేయక్కర్లా మరి అది కూడా ఇలా అడిగిలేము ఉంటే దానికి చెప్తున్నా నువ్వు చేయగలిగి నీకు ఇంతమంది ఉంటే మీరు ఇంట్లో అఖండం పెట్టుకో ఇవి కాకుండా ఇంకా సప్తాహం చేయాలనుకుంటాం మనం ఏదైనా భాగవత సప్తాహం ఏడు రోజుల్లో భాగవతం చదవదలుచుకున్నాం మనం ఓకే చేయొచ్చు కృష్ణాష్టమికి ముందు ఎప్పుడో మొదలు పెట్టుకుని చేసుకోవచ్చు లేదా ఏ బాబాగారి పారాయణో చేస్తారు గురుచరిత్ర పారాయణ ఏడు రోజుల్లో చేయదలుచుకున్నాము అలాంటప్పుడు కూడా మీరు అఖండం పెట్టుకోవచ్చమ్మా అమ్మా మీకు ఈ వనరులు ఉండాలి ఎవరైనా మీ దీపాన్ని సంరక్షించే ఇంకో మనిషి మీతో పాటు మీకు ఇంట్లో ఉండి మీరు సేవ చేయవలసిన వృద్ధులు ఉండి మీకు ఉద్యోగం ఉండి అలాంటప్పుడు పెట్టుకోవద్ద చేయబోకండి చేయటం వల్ల చేయగద్దు అంటే మానేయమని అంటల్లా మీకు చేయగలిగితే అనే క్లాజ్ ఉంది ఎస్ మనం అది చేయలేము అనుకుంటే చక్కగా రెండు పూట్ల దీపారాధన చేసుకుంటే హాయిగా ఈ అఖండం పెట్టి ఇంత దీపం పెట్టి దాన్ని కాపాడాల్సి వచ్చి కాపాడలేకపోతే దిగులు పడి బాధపడి లేనిపోని టెన్షన్లు తెచ్చుకొని మనకు ఉన్న టెన్షన్లు జాలినట్టు మరి ఎందుకు వచ్చిన గోళ ఆ గోలలోకి దిగద్దు మనం ఇట్లా నవరాత్రులు దసరా నవరాత్రులు ఇప్పుడు నవారాహి నవరాత్రులు అయినాయి ఈ నవరాత్రులు చేయదలుచుకున్నారు మీరు గుప్త నవరాత్రులు మనం చెయ్యం మన వైపు లేదు కాకపోతే మీకు చేద్దామని ఏదో ఒక ఆసక్తి కలిగింది అమ్మ అనుగ్రహం లభిస్తుందని భావిస్తున్నారు తొమ్మిది రోజులు పెట్టుకోండి రేపు మళ్ళీ మాఘమాసం మళ్ళీ మాఘం వస్తే మళ్ళీ వస్తాయి ఇంకొక రెండు నెలలు పోతే ఇవి వస్తాయి మళ్ళీ గణేష్ నవరాత్రులు చేస్తారు కావాలంటే అట్లాంటి రోజుల్లో ప్రత్యేక దినాల్లో చేయగలిగితే చేయొచ్చు ఐదు రోజులు చేయదలుచుకుంటాం ఐదు రోజులు అఖండం పెట్టుకుని చేయదలుచుకోవచ్చు చేయొచ్చు చండీపారాయణ చేయటం చండీపారాయణ తెలిసిందే మనం ఎప్పుడైనా మనం దుర్గా సప్తశ్లో సప్తశతి సప్తీ చండీపారాయణ అని చేస్తారు ఏడు వందల శ్లోకాలు మొత్తం చేసుకోవచ్చు అన్ని రోజులు పెట్టుకోవచ్చు ఒక్క రోజులో ఏదో పూర్తి చేయదలుచుకున్నాం అప్పుడు కూడా మనం మొదలుపెట్టిన దగ్గర నుంచి మన మొత్తం అయ్యే దీపారాధన పూర్తిగా కైంకర్యాలన్నీ జరిపేదాకా దీపాన్ని ఉంచుకోవచ్చు కాస్త పెద్ద ప్రమిదలు కూసి ఇదే పద్ధతి మనం ఈ అఖండాలు ఎక్కడ చూస్తా అంటే మఠాలు పీఠాలు దేవాలయాలు సంరక్షించే జనం బాగా ఉంటారు అప్పుడు పెడితే దీపం మలుగుతూ ఉంటుంది అట్లా అంటే మనం మధ్యలో కాస్త అటు ఇటు వెళ్ళినా కూడా సేవ నడుస్తూ ఉందన్న గుర్తు అంతే అంతే మనం మన జీవితకాలంలో అవసరమైనవి ఉంటాయి కదా జీవితంలో మనం బాత్రూమ్లకు వెళ్ళాలి అవసరాలు ఉంటాయి ఆహార స్వీకారం చేయాలి ఎవరైనా వస్తే తాంబూలాలో బోయినాలో ఏవో ఒకటి చూసుకోవాలి కానీ నీ సేవలో నేనున్నానని చెప్పడానికే అఖండాన్ని పెడతా వదిలేసినట్టు కాకుండా ఆలోచించి పెట్టుకోండి ఇంట్లో పెట్టుకోవచ్చు ఇట్లా ప్రత్యేక సందర్భాల్లో ఎప్పటి పడితే అప్పుడు చేయకుండా ఇలా మనం కంటిన్యూస్ సేవా కాలం జరిపేటప్పుడు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు రైట్ రమ్ గారు నమస్తే నమస్తే